नमस्ते अंडी, वेलकम बैक टू माय चैनल। मनमु चाला टेस्टी अयिना हेल्दी अयिना वेज फ्राइड राइस नी तैयार चेसुकुंदामु। इदि मनकि रेस्टारेंट स्टाइल लोने इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। चूस्तुन्नारु कदा इप्पुडु अदे एला तैयार चेसुकोवालो चूद्दामु। फस्ट मनमु बासमति राइस नी ओक रेंडु कप्पुल वरकु ओक 20 मिनिट्स वरकु नानबेट्टुकुंदाम। इप्पुडु स्टव् वेलिगिंचुकोनी ओक बौल पेट्टुकोनी इंदुलो 6 कप्पुल वरकु वाटर तीसुकुंदाम। टेस्ट कु सरिपड़ा साल्ट वेसुकुंदाम। ओक स्पून वरकु कुकिंग आयिल वेसुकुंदाम। मनकि वाटर अनेदी बाइल अयिन तर्वात मनं मुंदुगा नानबेट्टुकुन्नटुवंटि बास्मति राइस नी वेसुकुंदाम। గింజనేది మెత్తపడే వరకు ఉడికించుకోవాలి। మనకి గనక ఉడికినట్లయితే ఇలా మెత్తగా అవుతుంది। మనం ఇలా మెత్తగా అయ్యేంత వరకు రైస్ ని ఉడికించుకోవాలి। అలా ఉడికిన రైస్ ని ఇలా జల్లెల్లో వేసుకొని వాటర్ అనేది లేకుండా వడకట్టుకోవాలి। మనం ఇలా జల్లెల్లో వేసుకొని వడకట్టుకున్నట్లయితే వాటర్ అనేది లేకుండా రైస్ పొడిపొడిగా వస్తుంది। ఇప్పుడు ఒక కప్పు వరకు కూల్ వాటర్ కూడా వేసుకుందాం। ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకుందాం। ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం। మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఎల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం। ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వరకు వేసుకుందాం। ఇవి కూడా మనకి వేగాలి। ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఆనియన్ కాడల్ని వేసుకుందాం। మనకి ఇవి కూడా బాగా వేగాలి। ఇలా ఒక 5 మినిట్స్ వరకు వీటిని కూడా వేయించుకుందాం। ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక క్యారెట్ వేసుకుందాం। సన్నగా తరిగిన క్యాప్సికం ఒక కప్పు, బీన్స్ ఒక కప్పు వరకు, సన్నగా తరిగిన క్యాబేజీ ఒక కప్పు వరకు వేసుకొని వీటి వరకు బాగా మిక్స్ చేసుకుందాం। మనకి ఇవి కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। మనకి ఇవి కొద్దిగా ముక్క మెత్తబడిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న రైస్ ని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం। ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందాం। మనం 2 స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకుందాం। మనకి ఇది బయట మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది। ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు వెనిగర్ వేసుకుందాం। ఇది కూడా ఈజీగానే మార్కెట్ లో దొరుకుతుంది। ఇలా అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। అంతేనండి, చాలా టేస్టీ అయిన హెల్తీ అయినటువంటి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి। మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।